సారీ 74 సంఘాలకి 74 లక్షల రూపాయలు ఈ పసుపు కుంకుమ కార్యక్రమం కింద అందజేస్తాం జరిగింది. ఇంకో పక్కన ఇదే సమయం కరెక్ట్ గా 2014 ముందల మంచి ఎండలుంటే కంగారు పడ్డేవాళ్ళం ఎందుకు కరెంట్ అవునా కదా. మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు 2014 ముందల రాత్రి టీవీ చూస్తే బాగా కంగారు పడ్డారు. సీరియల్ చూస్తుంటే ఎప్పుడు కరెంటు పోతుందా అని, ఎప్పుడు ఆయా కరెంట్ వస్తుందా వస్తుందా, దానికి కారణం ఎవరు నానా చంద్రన్న. ఇంకో పక్కన నేను నడిచా ఊరంతా జమ్మని ఎక్కడ చూసిన సీసీ రోడ్లు ఉన్నాయా వేసామా లేదా నిజం కదక్క, దానికి కారణం ఎవరు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు పెద్ద ఎత్తున మన చంద్రన్న తీసుకుంటున్నారు. అంతేకాదు పోలవరం గురించి చెప్పాలా, ఇక్కడ నుంచి పోలవరం చూసిన వాళ్ళందరి చేతుల పైకి ఎత్తండి, అందరూ లేరా. మహాయజ్ఞం పోలవరం పెట్టి వారానికి ఒక రోజు పోలవరాన్ని సందర్శించింది ముఖ్యమంత్రి గారు. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అయినా పర్వాలేదు పోలవరం పూర్తి చేస్తే ఇంకా కరువు అనేది ఉండేదానికి లేదా లక్ష్యంతో ఈ రోజు పెద్ద ఎత్తున కట్టాం, కడుతున్నాం. తొందరలోనే గ్రావిటీ ద్వారా మా రైతన్నలకి గోదావరి నీళ్లు అందించబోతున్నాం. ఇంకో పక్కన చాలా మంది యువకులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే ఆమిస్తున్నా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రిగా మంగళగిరికి నేను పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చా. నేను ఎప్పుడు అనుకోలే నేను ఇక్కడ అభ్యర్థిగా నిలబడతానని, కానీ గౌరవ ఇన్ఛార్జ్ గారు చిరంజీవి గారు 6 నిమిషాలు నన్ను వెంటాడి ఆ పరిశ్రమలు కూడా ఇక్కడ తీసుకొస్తాను జరిగింది. ఇప్పుడే పెద్ద చెప్పినట్లు మంగళగిరిని మరొక గచ్చిబోలు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాం. ఇంకా చేస్తున్నాం కానీ నా దృష్టికి కొన్ని సమస్యలు ఈరోజు గ్రామాల్లో చెప్తాం జరిగింది. మొదటిది సీసీ రోడ్లు అయినాయి కానీ డ్రైనేజ్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దానికి నేను మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నా, యుద్ధ ప్రాతిపదికంగా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకో పక్కన శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించాలి, దానికోసం ఒక కార్యక్రమం చేపడుతున్నాం, జలధార అన్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పేదోడింటికి ఉచితంగా నీటి కుళాయి రాబోయే 24 నెలల్లో అందించబోతున్నాం. అంతేకాదు తల్లి, మీరు తాగే నీరు నాణ్యత ఉందా లేదా అని మేము సెక్రటేరియట్లో కూర్చుని చూసేదానికి అవకాశం మేరకు టెక్నాలజీతో జోడించి ఈ కార్యక్రమం కూడా చేపడతాం జరుగుతుంది. అంతేకాకుండా మొక్కజొన్నకి ఇన్పుట్ సబ్సిడీ కొంచెం పెండింగ్ ఉందని రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే తప్పనిసరిగా అది కూడా పరిష్కరించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని. మన ముఖ్యమంత్రి గారు వయసు ఎంతో తెలుసా? తెలీదు, ఎందుకంటే ఎంఎస్ పీడ్ మన ముఖ్యమంత్రి గారు 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాలు యువకుడిలాగా చకచకా పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆయన స్పీడ్ ఇంకా నేను అందుకోలేకపోతున్నాను, ప్రయత్నిస్తున్నాను, దాన్ని పరిగెత్తే ప్రయత్నిస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒక్కటే, బీసీ సోదరులు ఎక్కడున్నా వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం రావాలి. అందుకే ఎప్పుడు లేని విధంగా 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం,
ఈ కార్పొరేషన్ నిధులు కేటాయించా రాబోయే రోజుల్లో బీసీ సోదరులకి లోన్లు ఇప్పించి సబ్సిడీ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇంత కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు, కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఒక దొంగబ్బాయి ఉన్నాడండి. దొంగబ్బాయి ఎవరు బా పెద్దమ్మా, ఎవరు మర్చిపోయినారా? జగన్. ఈరోజు చూస్తున్నాం ఆయన పదే పదే మన ముఖ్యమంత్రి గారి పైన విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రధానమంత్రి మోడీ గారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడట్లేదు. దీంతో అర్థమైంది ఒకటే, జగన్ మోడీ గారి జోడి కుదిరిందండి. ఏం కుదిరింది జోడి? వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అన్ని మాట్లాడిన వ్యక్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురు లక్ష్యం ఒక్కటే, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించాలని. ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. కేసీఆర్ గారు తెలుసు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడలేమని, అందుకే ఓడిస్తే దొంగపై వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతున్న ఆలోచనలు ఉన్నారు. నేను కూడా చెప్తా, డబ్బులు పంపిస్తున్నారు 1000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు పంపిస్తున్నారు. అంతెందుకు? తెలంగాణలో ఆ పార్టీకి చెందిన ప్రచార రథాలు రంగులు మార్చి ఇక్కడ పంపిస్తున్నారు. అంటే సీట్ కవర్లు మార్చల, కేసీఆర్ గారు ఏదో పనులు ఉండుంటారు, లేదు సీట్ కవర్ గురించి మర్చిపోయారు. మనం తెలుసుకున్నాం, అంటే ఎంత కుట్ర జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఓడించాలని ఎంత కుట్ర జరుగుతుందో ఒక్కసారి మనందరం ఆలోచించాలా. పోయిన ఎన్నికల్లో మీరు ఇక్కడ ఒక ఆయన గెలిపించారు శాసనసభ్యుడిగా, అన్నడితే గెలిచి ఓడిపోయాడు. 12 ఓట్లతో గెలిచిన వ్యక్తి పట్టించుకున్నాడా? నిన్న కాదు, శాసనసభ్యుడు పట్టించుకున్నాడా? అసలు మన ఊర్లో ఉంటున్నాడు ఆయన? మంగళగిరిలో ఉంటున్నాడా? ఈ సమస్యలు ఇప్పుడు అడిగాడా? 24 నెలలైంది నేను మంత్రి అయ్యి, అయ్యా మా ఊరికి ఒక సీసీ రోడ్డు కావాలన్నో, ఒక మరుగుదొడ్డు కావాలన్నో వచ్చినని కలవలేదు ఆ వ్యక్తి. నేను మీ అందరూ ఒకటే ఆమిస్తున్నా, మీ మనవడు వయస్సుని, మీ కొడుకు వయస్సుని దీవించండి, ఆశీర్వదించండి. భారీ భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి. నేనే కాదు, అటు పక్కన మన ఎంపీ గారు ఎవరు, జయదేవ్ గల్లా గారు కేంద్రంలో పార్లమెంట్ లో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిలదీస్తున్నాము వ్యక్తి. మేమిద్దరం యువకులం, ఫుల్ ఎనర్జీ ఉన్నోళం. రాబోయే ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి, సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. మంగళగిరిని ఎవరు ఉంచిన విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నా, నేను మంగళగిరిలోనే ఉంటున్నాను, నా ఓటు మంగళగిరిలోనే. నా ఓటే కాదు, కుటుంబ సభ్యుల ఓటు కూడా మంగళగిరిలోనే. అంతెందుకు? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓటు ఎక్కడా? మన మంగళగిరిలోనే. అందుకే గెలిపించండి, భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఇంకో పక్కన ఇక్కడ మత్స్యకారుల సోదరులు కూడా ప్రత్యక్షంగా ఉన్నారు.
మీరే చేశారు. మీ అన్న కొల్లు రవీంద్ర అన్నని గెలిపించాం, మంత్రి చేశాం. ఆయన ద్వారా మత్స్యకారులు కూడా ఎప్పుడు లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేశామని ఈ సభాముఖం తెలుపుకుంటూ, మంచి ఎండల్లో రచ్చిక సోదరులు కూడా ఉన్నారు, ఎర్రమనాయుడు గారి గురించి నేనేం చెప్తానన్నా, ఆయన ఎర్రన్నా, ఆయన కొడుకు రాము. ఈరోజు మేమిద్దరే కలిసి పరిగెడుతున్నాం అన్నా. చూసావు కదా రాము హిందీలో వాయిన్ చేశాడు, రామనాయుడు పార్లమెంట్ లో హిందీలో వాయించాడన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పలేకపోయారు. మంచి ఎండల్లో కూడా నాకింత ఘన స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ ఎన్టీఆర్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.